ప్రెసెంట్ సిఎస్ ఉమేష్ కుమార్ ఈ ఫీవర్ సర్వే ఎట్లా జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నారు. ఐసోలేషన్ కిట్ తో పాటు ఖచ్చితంగా ఎవరైతే కొంతమంది జిహెచ్ఎంసీ పరిధిలో వ్యాక్సినేషన్ తీసుకోలేదో వాళ్ళంతా కూడా వ్యాక్సినేషన్ ఇక్కడే అందివ్వాలి అని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. సో ఐసోలేషన్ కిట్స్ తో పాటు నేరుగా ఇక్కడే వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. హెల్త్ విభాగం సంబంధించిన మనకి మనం ప్లాన్ చేశాను. మన దగ్గర 4,846 కాలనీస్ ఉన్నాయి. ప్రతి కాలనీలో కవర్ చేయడానికి మనసు పెట్టడం జరిగింది. మనకి అలవాటు ఉంది కాబట్టి చాలా మంచిగా ఈజీగా చేయగలుగుతాం. ఏం సమస్య రాకుండా చూస్తాం. అంటే జిహెచ్ఎంసీ కలెక్టరే కమిషనర్ ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు, ప్రతి జోనల్లో 6 జోనల్ కమిషనర్స్ ఉన్నారు, 30 డీసీస్ ఉన్నారు. వాళ్ళతో కలిసి డిప్యూటీ డిఎంహెచ్ఓ డిఎంహెచ్ఓ అందరు కలిసి పనిచేస్తారు కాబట్టి ఒక పెద్ద పని కాదు. ఇంతకు ముందు కూడా వ్యాక్సినేషన్ కోసం మన ఇంటింటి తిరిగాను, ఇప్పుడు కూడా తిరగలుగుతాం. అండ్ ఒక ఆరోగ్య తెలంగాణ కోసం చాలా కష్టపడి పనిచేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తాం. సార్, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎన్ని టీమ్స్ పనిచేస్తున్నాయి, ఎట్లా వర్క్ చేస్తున్నారు సార్? టీమ్స్ అంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఫామ్ అయింది. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక టీం ఉంది. మున్సిపాలిటీలో ఎన్ని వార్డ్స్ ఉన్నాయి ప్రతి దీనికి టీమ్స్ ఉన్నాయి. సో ఈ నంబర్ ఎగ్జాక్ట్గా పొద్దునే ఇప్పుడే స్టార్ట్ అయింది. నంబర్ మనకి మధ్యాహ్నం సాయంత్రం వరకు వస్తుంది. సార్, ముఖ్యంగా ఫస్ట్ ఇది సెకండ్ టైం కదా ఫీవర్ సర్వే అనేది చేయడం. సో ఫస్ట్కి సెకండ్కి థర్డ్కి ఏమైనా చేంజెస్ చేశారా ట్యాబ్లెట్స్లో కావచ్చు? ఇప్పుడు మన దగ్గర వ్యాక్సినేషన్ పుష్కలంగా ఉన్నాయి కాబట్టి దీంతో వ్యాక్సినేషన్కి లింక్ చేయడం జరిగింది. ఐసోలేషన్ కిట్ కూడా ఇంప్రూవ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా లోకల్గా అక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ ఏది ఉంటే వాళ్ళకి కూడా స్పెషల్గా ఏది అవసరం ఉంటే అది కూడా చెక్ చేయడం జరుగుతుంది. ముందు నుండి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. సార్, మెడిసిన్ సప్లై ఎలా ఉంది? ఇంకో 1 కోటి కిట్లు కూడా తీసుకొస్తున్నాం అంటున్నారు. ఆల్రెడీ మన దగ్గర 1 కోటి కిట్స్ రెడీగా ఉన్నాయి. మనకి అవసరం అంతా పడదు, బట్ ఒక అప్రమత్తంగా ఉండాలి, దానికోసం చేయడం జరిగింది. సార్, అయితే థర్డ్ వేవ్ కి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటల్స్ అయ్యి సిద్ధంగా ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా ఆక్సిజన్ కావచ్చు, మెడిసిన్ ఎట్లాంటి సప్లై చేస్తుంది? మనకి 56,000 బెడ్స్ ఉన్నాయి. ప్రభుత్వంలో 28,000, నాన్ గవర్నమెంట్ లో 28,000 అన్ని ఉన్నాయి. సో ఎక్కడ మనకి ఇప్పుడు చాలా తక్కువ మంది యాక్చువల్ గా హాస్పిటలైజ్ అవుతారు. ఎంత ఎట్లా పరిస్థితి ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం చాలా రెడీగా ఉంది. సార్, అయితే హాస్పిటలైజేషన్ తక్కువగా ఉంది అని భావిస్తున్నప్పటికీ కూడా రోజు రోజుకి అడ్మిట్ అవుతున్న వాళ్ళు పెరుగుతున్నారు. ఎట్లా లేదు, నేను రోజు పర్సనల్గా మానిటర్ చేస్తాం. ఎంతమంది లోపల వస్తారు, అంతమంది బయటే కూడా వెళ్ళిపోతారు. నెట్ ఇంక్రీజ్ వెరీ మినిమంగా ఉంది. సో దానికోసం ఎవరికి వరీ చేసేది అవసరం లేదు. ఒక 5% కూడా బెడ్ అకుపాయ్ అవ్వలేదు. అండ్ ఇప్పుడు ఇంకా మన ట్రెండ్ చూస్తే తగ్గే అవకాశం ఉంది. మీరు ఢిల్లీ బాంబే చూస్తే కూడా అక్కడ ఒక వారం రోజు తర్వాత తగ్గడం స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా అట్లే అవుతుంది భావిస్తున్నా. థ్యాంక్ యూ. బాగుంది, ఆల్రెడీ 70% అయిపోయింది, ఇంకా పడుతున్నాయి. థ్యాంక్ యూ ఎవరీబడి. అది ముఖ్యంగా ఐసోలేషన్ కిట్కి సంబంధించి కూడా మంచిగా అందరికీ కూడా ఈ కిట్లన్నీ కూడా అందజేస్తున్నామని చెప్తున్నారు. ఓటు స్టూడియో.